నారాయణ కాలేజీకి సంబంధించిన ఆడియో టేప్ ఇప్పుడు కలకలం రేపుతోంది. నారాయణ విద్యాసంస్థలో మహిళలపై లైంగిక వేధింపులకు గురించిన సమాచారంతో పాటు కొన్నాళ్ల క్రితం చనిపోయిన మహిళా ప్రిన్సిపల్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఓ బ్రాంచ్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ టేప్తో తమకేమీ సంబంధం లేదని నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. గొడవ పడే దమ్ముడు లేదు వెంకట రెడ్డికి. వచ్చినావా అన్న? అంటే అన్నా నువ్వు వచ్చినావా సెంట్రల్ ఆఫీస్ లో నీ గురించి ఓరిస్ నుంచి దోశ తీసుకుని వస్తున్నాడు అంటాడు. అడిగాడు అంటాడు. అంటే అప్పుడు చేశాడులే, వర్క్ చేశాడు, రిజల్ట్ తెచ్చి అదే అదే బిల్లు కంటిన్యూ అవుతుంది. అంటే సార్ కి ఇంకోటి ఏంటంటే, కొత్తగా న్యూస్ ఏంటంటే, సార్ బినామీ అంట కదా. క్రమీల బినామీ, సార్ బినామీ ఏం పెట్టలేదు ఆయన. సార్ డబ్బులు నారాయణప్ప ఉన్నాయి, చైర్మన్ దగ్గర ఉన్నాయి డబ్బులు, చైర్మన్ దగ్గరకి ఉన్నాయి డబ్బులు. అవునండి, పునీత్ ఇంకా 10 మంది ఇన్వెస్టర్లు వెళ్ళిండ్రు అక్కడ నారాయణగూడ బ్రాంచ్. అవునా? ఆ ఇన్వెస్టర్ ఇప్పుడు కానీ ఒక 10-15 సంవత్సరాల కింద వీళ్ళంతా ఇన్వెస్టర్లే. అది ఇప్పుడు నాకేది ఏంటంటే, ఇంత ముందు సార్ పేరు రైడింగ్ అంటే రైడింగ్ నారాయణ సార్ పైన అయిందంట. నారాయణ సార్ మీద అయినప్పుడు కంప్లీట్ గా ఈయన కొంత ఎంతో కొంత అమౌంట్ ఇచ్చిందంట. అంతేమి లేదు, గొడవ పడే దమ్ముడు లేదు వెంకట రెడ్డికి. వచ్చినావా అన్న? అంటే అన్నా నువ్వు వచ్చినావా సెంట్రల్ ఆఫీస్ లో నీ గురించి ఓరిస్ నుంచి దోశ తీసుకుని వస్తున్నాడు అంటాడు. అన్న అదేనంట, అంటే సార్ కి బాగుంది కదా, విల్లింగ్ ఉంది నారాయణ సార్ దగ్గర. అందరు పెట్టి పిలుస్తుంది, ఈయనకి చేసుకుని అడిగాడు అంటాడు. అంటే అప్పుడు చేశాడులే, వర్క్ చేశాడు, రిజల్ట్ తెచ్చి అదే అదే బిల్లు కంటిన్యూ అవుతుంది. అంటే సార్ కి ఇంకోటి ఏంటంటే, కొత్తగా న్యూస్ ఏంటంటే, సార్ బినామీ అంట ఎవరికి బినామీ? నారాయణ కాదు, క్రమీల బినామీ, సార్ బినామీ ఏం పెట్టలేదు ఆయన. సార్ డబ్బులు నారాయణప్ప ఉన్నాయి, చైర్మన్ దగ్గర ఉన్నాయి డబ్బులు, చైర్మన్ దగ్గరకి ఉన్నాయి డబ్బులు. అవునండి, పునీత్ ఇంకా 10 మంది ఇన్వెస్టర్లు వెళ్ళిండ్రు అక్కడ నారాయణగూడ బ్రాంచ్. అవునా? ఆ ఇన్వెస్టర్ ఇప్పుడు కానీ ఒక 10-15 సంవత్సరాల కింద వీళ్ళంతా ఇన్వెస్టర్లే. అది ఇప్పుడు నాకేది ఏంటంటే, ఇంత ముందు సార్ పేరు రైడింగ్ నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అగర్వాల్ వైస్ ప్రిన్సిపల్ నవీన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు రావడంతో సంస్థ రహస్యాలు చాలా బయటకు వచ్చాయి. నారాయణ డీన్ మరో పైస్థాయి వ్యక్తి మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని, లైంగికంగా సహకరించకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రస్తావన వచ్చింది. అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ప్రిన్సిపల్ కూడా అందుకే మరణించారని ఫోన్ సంభాషణలో రికార్డ్ అయింది. అయితే ఫోన్ లో మాట్లాడింది తానే కాని స్క్రిప్ట్ వేరే వాళ్ళు ఇచ్చారని ప్రిన్సిపల్ అనిత అగర్వాల్ చెబుతున్నారు. లైంగికంగా వేధిస్తున్నారని వైస్ ప్రిన్సిపల్ నవీన్ పై కేసు పెట్టారు. అటు నవీన్ కూడా తనపై సంస్థ ప్రతినిధులు దాడులకు దిగారని పోలీసు కేసు పెట్టారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, అనుమానాస్పద ఆత్మహత్యలు, నోట్ల రద్దు సమయంలో జరిగిన బాగోతాలు, ఇలా ఒకటి రెండు కాదు నారాయణ కాలేజ్ ఆడియో టేప్ లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. దీంతో ఈ ఆడియో టేప్ కారణంగా తమ పరువు పోతోందని నారాయణ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అసలు ఈ టేప్ తో తమకు సంబంధం లేదని ప్రకటించినా విద్యార్థి సంఘాలు తగ్గడం లేదు. నారాయణ కాలేజీపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న డీన్ మరో పై స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.